నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని నిడిగుంటపాలెం గ్రామంలో గిరిజన కాలనీలో కొత్తగా పట్టాలు ఇస్తే ఊరుకోబోమని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి 33 మందికి పట్టాలు ఇచ్చి పలువురు ఇళ్లు నిర్మించుకున్న కాలనీలో మళ్లీ ఫ్లాట్లు వేసి పంపకాలు చేపట్టాలని, జేసీబీలతో చదును చేసి గుడిసెలు కూలదోసి పంపకాలు చేస్తామని కొందరు నేతలు ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఏం చెప్తున్నాయంటే, ఏదైనా కూడా పేదలకి గిరిజనులకి ప్రభుత్వం పట్టా ఇస్తే ఆ యొక్క పట్టా స్థలంలో ఆ యొక్క ఎవరైతే పట్టా పొందినటువంటి వ్యక్తి లేకపోతే సదరు ఎంఆర్ఓ గారు ఆ యొక్క వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి ఆ యొక్క లబ్ధిదారుడి యొక్క స్పందన తీసుకోవాలి, ఆ యొక్క లబ్ధిదారు యొక్క వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత అలాగే గ్రామంలో దండోరా వేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వము పేదలకి గిరిజనులకు ఇచ్చినటువంటి పట్టాలను స్వాధీనం చేసుకోవాలన్నా, లేకపోతే అందులోంచి కొంత తీసి ఎవరికన్నా ఇచ్చేటువంటి హక్కులు అయితే ఎవరికి లేవు, కానీ స్వాధీనం చేసుకున్నటువంటి హక్కుకు మాత్రం ఇంత ప్రక్రియ ఉంది. మేము నిన్న ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిసి మీరు ఏ విధంగా గిరిజనులకు ఇచ్చినటువంటి స్థలాల్లో మీరు ఎందుకు ఆ పని చేయిస్తున్నారని చెప్పి ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారికి మా దగ్గర ఉన్నటువంటి పట్టాలు విత్ ఆధారాలతో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం అనేది, ఎంఆర్ఓ గారు కానీ తేల్చకపోతే మేమందరం కూడా మా యొక్క లబ్ధిదారులైనటువంటి గిరిజనులను తీసుకెళ్లి కలెక్టర్ గారిని కలుస్తాం, పై అధికారులను కలుస్తాం. ఈ లోపల కూడా ఎవరైనా కూడా ఈ స్థలంలో దిగి పనులు చేయించేందుకు కానీ ప్రయత్నం చేస్తే మా వాళ్ళందరూ కూడా ఐక్యంగా అడ్డుకుంటారు, మేము కూడా అడ్డుకుంటాం. ఈ యొక్క మా యొక్క గిరిజనులకు ఇచ్చినటువంటి స్థలాల్లో వేరే వాళ్ళు ఎవరు పనులు చేయించడానికి సహించబోమని చెప్పి, గిరిజనుల యొక్క స్థలాల జోలికి వస్తే ఎవరైనా కూడా సహించమని చెప్పి గుర్తు చేసుకుంటే అది దోశ వేశారు సార్. ఇల్లు కట్టుకోవాలనుకుని మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. ఇప్పటికద్ద కట్టుకుడు తిప్పేసిండను వాలంటీర్లు. నేను భయపడి సార్, నేను భయపడి వద్దులబ్బయ్యా ఇప్పేస్తాంలని వాలంటీర్కి చెప్పాను సార్. ఇప్పేస్తాంలబ్బయ్యా, దాని 4 పుల్లలే కదా నాటింది, ఇల్లు అట్టే ఇప్పేశారు.